వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. మీరు చూస్తున్నారు రాకెట్ న్యూస్. జనవరి 3వ వారంలో గుజరాత్ సమిట్ ను నిర్వహించనున్న ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వాలకు కాలం చెల్లిందని అరుణ్ జైట్లీ వ్యాఖ్య. రైల్వే స్టేషన్లో మినీ థియేటర్లను ఏర్పాటు చేయనున్న దక్షిణ మధ్య రైల్వే. భారత్లో ఫ్రీహోల్డ్ బైక్ బిజినెస్లోకి అడుగుపెట్టనున్న డ్యుకాటి. ఇంజనీరింగ్ పరీక్షల్లో మార్పులు రావాలని వ్యాఖ్యానించిన పూనియా. కోస్తా తీరంలో కురవనున్న భారీ వర్షాలు. కాళేశ్వరం సీతారామ ప్రాజెక్టులపై కేసీఆర్ సమీక్ష. మధ్యాహ్నం టీఆర్ఎస్ కార్యవర్గ భేటీ. నక్కపేట క్రాస్ రోడ్ నుండి ప్రారంభం కానున్న జగన్ పాదయాత్ర. అమెరికాలో కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ పర్యటన. మిజోరాం సీఎంగా ప్రమాణం చేయనున్న జోరాంతంగా. శ్రీలంక ప్రధాని పదవికి రాజపక్సే రాజీనామా. యూపీలో వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న తెలుగు విద్యార్థుల అవస్థలు. ఎస్పీబీకి బాపు రమణుల పురస్కారం. శ్రీహరికోటకి 790 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం. పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్ వద్ద 2 బైక్లను ఢీకొన్న కార్, విద్యార్థి మృతి. బయ్యారంలో అకాల వర్షానికి తడిసిన ధాన్యం కొనుగోలు చేయని అధికారులు. జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్ మరియు ఎదురు కాల్పులు. జగిత్యాలో కాటన్ సజ్, పలు వాహనాలు సీజ్. జనవరి 3 నుంచి పంచాయతీ ఎన్నికలు. సుడివాలి గ్రామంలో మారమ్మ ఆలయంలో ప్రసాదం తిని 11 మంది మృతి. చంద్రబాబు ఇంట్లో విషాదం, ఆయన మేనల్లుడు కన్నుమూత. కోస్తా ఆంధ్రాన్ని తాకనున్న పెతాయి తుఫాన్. వివాహ బంధంతో ఒకటైన సైనా కశ్యప్. ఇవాళ హాకీ వరల్డ్ కప్ లో సెమీఫైనల్ మ్యాచ్లు. నేపాల్లో ఘోర ప్రమాదం, 20 మంది మృతి. సాయంత్రం టీఆర్ఎస్ లో చేరనున్న ఎమ్మెల్యే రాముల్ నాయక్. ముంబై ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్. చూస్తూనే ఉండండి, స్టే ఆన్ టీఎస్ 24 న్యూస్.